Hi friends, welcome to Sudha channel. Iroju aloo kachori ela tayar cheyalo chudinchipothunnanu. Kavalsina ingredients: udakapettina alugadda, kottimiri, godam pindi 1 bowl, onion, allam vellulli paste, pasupu. Idi optional andi, mee ishtam unte vesukochu lekapothe ledu. Bombay rava, uppu, amchur powder, garam masala, endumirchi powder, jeera powder, water. Munduga deep fry serpana oil and oil wait chase kuntunan. Munduga pindi vesconi salt waste kuntunan and Bombay rava waste kuntunan. Kachorillo Bombay rava waste kodamala, e pindila waste kodamala. Malka crispy gauste and the gulchin and 2 spoons waste kuntunan. Round a spoon like the cocotinara under chandi. 1½ ఉండొచ్చు ఇప్పుడు వేడి నూనె ఇంట్లో వేసుకోవాలి ఇలా వేడి నూనె వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి వేడిగా ఉంది కాబట్టి రెసిపీలో కలుపుకుంటున్నాను ఇలా నూనె వేసుకున్న తర్వాత మనం ఇలా పిండంత కలిపిన తర్వాత ఇలా అంటే మనకు ఇలా రావాలండి ముద్దగా రావాలి అప్పుడు కచోరి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి గోధుమ అంటే గోధుమ పిండి పిండిలో ఆయిల్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది మరొకటి బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు సరిపడిన వాటర్ పోసుకొని తడుపుకోవాలి బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ an అవర్ పిండిని తడిపేసి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం కచోరీ ప్రిపేర్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం తడుపుకోవాలండి ఒకేసారి పోయడం వల్ల మనకు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా పిండి ముద్దను రెడీ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ప్రిపరేషన్ వచ్చేసి ఆలుగడ్డను నేను కొత్తిమీర ఇక్కడ వేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి స్మాషర్ తో స్మాష్ చేసుకోవాలి లేకుంటే మనం తురుముకోవచ్చండి చాలా సాఫ్ట్ గా చేసుకోవాలి ఎక్కడ ముద్దలా లేకుండా లేకపోతే కచోరి పగిలిపోయే అవకాశం ఉంటుంది అయితే దీంట్లో వేసుకున్న ఐటమ్స్ ఆనియన్ కానీ నేను అన్ని పచ్చివి వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కావాలి అనుకుంటే ఒక pan లో ఆనియన్ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఆనియన్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీరా జీలకర్ర పొడికి బదులుగా మీరు జీరా కూడా యాజ్ ఇట్ ఇస్ గా వేసుకోవచ్చు అలా వేసుకొని ఈ పౌడర్స్ అన్ని కొంచెం జస్ట్ ఇలా ఫ్రై చేసినట్టు చేసి అలా కూడా వేసుకోవచ్చు ఆలుగడ్డ అలా వేసి చల్లారిన తర్వాత మనం పెట్టేసుకోవచ్చండి స్టఫ్ లాగా ఉల్లిగడ్డ అనేది ఆప్షనల్ అండి మీకు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీంట్లో మనం కసూరి మేతి కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ గా ఉంటుంది స్టఫ్ లో అన్ని వేసుకున్నాం కదండి దీంతో మనం శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయట్లేదు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది అరగంట అయిపోయింది ఇలా ముద్దలుగా చేసుకోవాలి నేను తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చేసి 5 అవుతున్నాయి కచోరీస్ నేను ఈ లోపు ఆయిల్ వేడి చేసుకుంటున్నాను Just fill up the stuff. Fill up the stuff.
మనం పెట్టిన స్టఫ్ బయటకు రాకుండా జాగ్రత్తగా ఇలా పెట్టేసి మూసేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ నోటి చేయండి. ఇలా చేసేసి స్టఫ్ వచ్చేసి ఎక్కువగా ఉంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ పెట్టుకొని బయటకు రాకుండా కేర్ఫుల్గా ఇది క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. బయటకు వచ్చేస్తే కచోరీ పగిలిపోతుంది. ఈ స్టఫ్ అంతా బయటకు వచ్చేసింది కాబట్టి నీట్గా ఇలా క్లోజ్ చేసుకోవాలి. కచోరీలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవడమే. మనము దీన్ని మొత్తం క్లోజ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఆయిల్ తక్కువగా వేసుకున్నాను కాబట్టి నేను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఎక్కువగా ఉంటే 2 లేక 3 వేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన కచోరీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ వచ్చేసి మిడిల్ ఫ్లేమ్లో పెడుతున్నాను నేను. నేను ఆనియన్ అన్ని కొంచెం వేగకుండా పెట్టాను కాబట్టి వేగనిపించుకోలేదు. నేను పచ్చి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం స్లో ఫ్లేమ్ పైన వేయించుకుంటే లోపల స్టఫ్ కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇంకొకటి కూడా వేసుకోవచ్చండి. ప్లేసింది వేసుకుంటున్నాను. ఆయిల్ చాలా వేడెక్కినట్టుంది. కొంచెం తగ్గించుకుంటున్నాను ఫ్లేము. టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుందండి కచోరీ. మీరు గమనించినట్లయితే ఎక్కడ స్టఫ్ మనకు బయటకు రావట్లేదు. అలా నీట్గా కవర్ చేసుకుంటే మనం లోపల పెట్టిన స్టఫ్ అంతా బయటకు రాకుండా ఉంటుందండి. ఎంతో రుచిగా ఉండే ఆలూ కచోరీ రెడీ అండి. చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.